హోరాహోరి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్పై పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది కోల్కతా బ్యాట్స్మెన్ ప్యాట్ కమిన్స్ చివరిలో భయపెట్టిన తన అపార అనుభవంతో ధోని చాకచక్యంగా పావులు కదిపి మ్యాచ్ను చెన్నై పక్షాన మొగ్గేలా చేశాడు మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇలాంటి ఆటలో ఈ తరహా పోరులు సర్వసాధారణం పదహారవ ఓవర్ నుంచి బ్యాట్స్మెన్కు ఫాస్ట్ బౌలర్లకు మధ్య పోరు హోరాహోరీగా సాగింది ఆ సమయంలో మనం చేయడానికి ఏమీ ఉండదు ఫీల్డింగ్ స్థానాలను యదీచ్ఛగా మార్చలేము ఇది అచ్చంగా మనతో మనకే పోటీ అన్నట్లుగా ఉంటుంది ఎవరు పైచేయి సాధిస్తే వారు బాగా ప్రదర్శించినట్లు అర్థం వారి చేతిలో మరికొన్ని వికెట్లు ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో క్రికెట్లో ఎత్తుపల్లాలను చూశాను వినమ్రంగా ఉంటే చాలు అనిపిస్తుంది మనం అద్భుతంగా పరుగులు సాధించినప్పుడు విజయానికి మరో కారణం అవసరం లేదు ప్రత్యర్థి జట్టు ఖచ్చితంగా విఫలమవుతుంది జట్టు సభ్యులతో మాట్లాడినప్పుడు మనం మంచి స్కోరు సాధించాము అయినప్పటికీ మనం క్రమశిక్షణతో ఉండాలని చెప్పాను ఎక్కువ వికెట్లు తీయాల్సిన అవసరం కూడా లేదని చెప్పాను రెండు వందల పైచెల్కు లక్ష్యం ఉన్నప్పుడు భారీ హిట్టర్లు కూడా వస్తారని వాళ్లు కూడా ఆడతారని వివరించాను అంతకంటే నేను చేసేది కూడా ఏమీ లేదు పిచ్చి బాగా పొడిగా ఉండి బంతి బాగా టర్న్ అవుతోంది మాకు రవీంద్ర జడేజా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు మా బ్యాట్స్మెన్ ఈరోజు అద్భుతంగా ఆడారు ఋతురాజ్ గత ఐపీఎల్లోనే తన క్లాస్ ఆటను చూపించాడు మానసికంగా అసలు ఆటగాడు ఏ స్థాయిలో ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి అతడు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఈరోజు నీకు ఎలాంటి అనుభూతి ఉందని అడిగాను ఈ తరహా ప్రశ్న అడిగినప్పుడు వారి నుంచి సమాధానం వచ్చే ముందు కళ్ళలో దొరికే సమాధానం కోసం ఎదురు చూస్తాను నాకు అతని కళ్ళలో అతడు అలసిపోయాడన్న సంకేతాలు కనిపించాయి నా జీవితంలో నేను ఎక్కువగా ఆచరించేది ఇదే అని అన్నాడు ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది మరికొన్ని మ్యాచ్లు గడిస్తే కానీ పాయింట్ల పట్టికలో సమీకరణపై ఒక అవగాహన రాదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి